స్పెషాలిటీ హాస్పిటల్స్ ప్రముఖ గుండె వైద్య నిపుణులు మరియు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి గారి పర్యవేక్షణలో డాక్టర్ జి ప్రణీత్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ వైద్య నిపుణులు ఆధ్వర్యంలో అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ క్యాట్ ల్యాబ్ 24 గంటలు ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ విభాగంతో పాటు విష జ్వరాలు పాయిజనింగ్ మరియు జనరల్ కేసులు చూడబడును. నెఫ్రాలజీ డిపార్ట్మెంట్, డే కేర్ డయాలసిస్ యూనిట్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. ఎన్ఎల్ స్పెషాలిటీ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటి లేఅవుట్ నెల్లూరు. సిఎండి న్యూస్ కి స్వాగతం. నా పేరు ప్రత్యూష. ఈనాటి ముఖ్యాంశాలు. 24 గంటలలోపే హత్య కేసును ఛేదించిన వన్ టౌన్ పోలీసులు. మద్యం మత్తు తగాదాలే హత్యకు కారణం. సిఐ సుబ్రహ్మణ్యం. ధర్మవరం పట్టణంలోని సిద్దయ్య గుట్ట వద్ద గల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుడి వద్ద సాకే నవీన్ కుమార్ అనే వ్యక్తిని అతి దారుణంగా శుక్రవారం రాత్రి 8 గంటలకు హత్య చేసిన సంఘటనను 24 గంటలలోపే వన్ టౌన్ సిఐ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో కేసును ఛేదించారు. ఈ సందర్భంగా శనివారం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో వారు వివరాలను వెల్లడించారు. మృతి చెందిన సాకే నవీన్ కుమార్ వృత్తిరీత్యా పెయింటర్, జీవనం కొనసాగించేవాడు. మృతునితో పాటు తమ్ముడు సాకే సాయినాథ్ కూడా ఇదే వృత్తి కొనసాగిస్తూ ధర్మవరంలో జీవించేవారని తెలిపారు. మృతుడు సాకే నవీన్ తమ్ముడు సాకే సాయినాథ్, ముద్దాయి నిర్మలారెడ్డి, శేఖర్లు తాగుడుకు అలవాటు పడ్డారని తెలిపారు. శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో హతుడు సాకే నవీన్ ను, రెడ్డి శేఖర్ ను తాను తాగి ఉండి దేవాలయంలోనికి పోరాదు అని చెప్పగా దానికి విభేదించి ముద్దాయి రెడ్డి శేఖర్ హతుడితో గొడవపడి అక్కడే ఉన్న బండరాయితో తల మీద 3 సార్లు మోదీ దారుణంగా హత్య చేసి పరారయ్యాడు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎస్పీ మాధవరెడ్డి ఆదేశాల మేరకు 24 గంటలలోపే హత్య కేసును ఛేదించారు. సిఐ సుబ్రహ్మణ్యంతో పాటు ఎస్ఐలు మదన్ మోహన్ గౌస్, మహమ్మద్ రఫీ, ట్రాఫిక్ సిఐ వహీద్ పాషా, సిబ్బంది పలు బృందాలుగా ఏర్పడి కేసును ఛేదించారు. ముద్దాయి నిర్మలారెడ్డి శేఖర్ ను శనివారం సాయంత్రం పట్టణంలోని గాంధీనగర్ సర్కిల్లో కనపడగా అరెస్టు చేయడం జరిగింది. హత్య చేసిన ముద్దాయి అన్నమయ్య జిల్లా కంబాలపల్లి మండలం కప్పలవారిపల్లి గ్రామానికి చెందినవాడని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాధవరెడ్డి వన్ టౌన్ సిఐను, ట్రాఫిక్ సిఐను, సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ కేతన్న, సిబ్బంది రాజప్ప, రాజన్న, జాకిర్ హుసేన్, రాము, అప్పస్వామి, వెంకటేషు, శివశంకర్, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ నిర్వహించి ఎక్కడైతే కడుతున్నారో అక్కడ ఓపెన్ రిజల్ట్ ఉందో అక్కడ ఒక సాకే నవీన్ కుమార్ అనే వ్యక్తి రాళ్లతో కొట్టబడి, తెలియని వ్యక్తులతో కొట్టబడి చెప్పబడి ఉన్న విషయమై ధర్మవరం పట్టణ పోలీస్ అనే మేము క్లెయిమ్ నెంబర్ 112/23గా 302 ఐపీ కింద కేసు నమోదు చేసి ఎస్పీ గారి ఆదేశం మేరకు, గౌరవ ఎస్పీ గారి ఆదేశం మేరకు ధర్మవరం పట్టణంలో మరియు ధర్మవరం ఉంటుంది సేఫ్ సుబ్రహ్మణ్యం అని నేను మరియు పోలీస్ భాష ట్రాఫిక్ చేయాలని ఇద్దరు మేము కలిసి టీములుగా ఏర్పడి దర్యాప్తు ప్రారంభించగా ఈరోజు ఉదయం నేరస్థలంలో ప్రత్యక్ష సాక్షులు మరియు మిగిలిన కొన్ని ఆధారాల మేరకు రాబడిన సమాచారం మేరకు ఈ నిమ్మల రెడ్డిశేఖర్ అనే వ్యక్తి ప్రత్యక్ష సాక్షుల మేరకు అనే వ్యక్తి ఈ సాకే నవీన్ కుమార్ని తాగే సమయంలో చిన్న తోపులు ఆడ ఆర్గ్యుమెంట్ జరిగిన విషయమై ఆ తోపులు ఆడుకొని రాళ్ళతో కొట్టుకొని రాళ్ళతో చంపినట్లు అతను కనిపించడం జరిగింది. ఈ విషయమై ఇతని ముద్దాయిని గాంధీనగర్లో సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో అరెస్ట్ చేసి అదిలో తీసుకొని విడిచి పంపుతున్నాం. ఈ విషయంలో కేసు నమోదు చేసిన ఎస్పీ గారి వరకు కష్టపడి పనిచేస్తున్నాను బట్టి 15/24 సముద్రాన్ని కట్ చేసిన విషయమై ఎస్పీ గారు కూడా మమ్మల్ని అభినందించింది. ఈ హత్యకు ప్రధాన కారణం ఏమంటే ఈ సాకే నవీన్ కుమారు నేను దినం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ఆ యొక్క ఓపెన్ ప్లేస్లో తాగుతున్న సమయంలో ఆ ప్లేస్కి ఈ నిమ్మల రెడ్డి శేఖర్ అనే వ్యక్తి అక్కడికి వెళ్ళి ఇద్దరు పరిచయం ఉన్న వ్యక్తులు కాబట్టి వెళ్ళిన క్రమంలో మాట పెంచుకొని ఒకరికొకరు అంటే నువ్వు ఇక్కడ పడుకు ఇక్కడ నిమ్మల శేఖర్ అతను ఆ ఇలాగో నివాసం ఉంటాడంట, టెంపరీగా షెల్టర్ తీసుకుంటాడంట, నువ్వు ఉండొద్దురా అన్న విషయమై నేను ఎందుకు ఉండకూడదు ఇక్కడ, నేను ఉండొద్దు కదా ఇక్కడ అంటే నువ్వు ఉండొద్దురా అంటే ఉండొద్దు ఇక్కడ ఇక్కడ ఉండకూడదు నువ్వు అని అన్నాడంట అతను. అదే తాగిన మత్తులనే ఆ క్రమంలో నేను ఉండకూడదు అని చెప్పి నువ్వెవరు అని నమ్మ గట్టిగా ఆడడం వల్ల ఆయన దెబ్బ కొట్టడము, తర్వాత ఈయన ఆయన తోపులాడటము, ఆ తోపులాటలో ఈ నిమ్మల రెడ్డి శేఖర్ నమర్చి పెద్ద రాయి తీసుకొని అది కింద పడేసి తల మీద వేసినాడు. ఈ చిన్న పెట్టి కూరల్లోనే
ఆత్మహత్య జరిగిందే కానీ దీనికి ఎలాంటి వేరే ఏమైనా వేరే వేరే కొనాలి ఎలాంటి కొనాలి లేదు. ఇద్దరు కేవలం కాలుకున్న సమయంలో ఇద్దరు జరిగిన చిన్న వాగ్వాదం కారణంగానే హత్య జరిగింది. NL Speciality Hospital Nandu Advanced Equipment Gala Diagnosis, Full Body Checkup, Executive Health Checkup, 22 Rakamula Testulu Mariyu, Cardiology Consultation, Kevalam 3999 Rupayalu Matrame, Master Health Checkup, 15 Rakamula Testulu Mariyu, Cardiology Consultation, Kevalam 2499 Rupayalu Matrame, Diabetic Health Checkup, 5 Rakamula Testulu Mariyu, General Physician Consultation, Kevalam 799 Rupayalu Matrame, Cardiac Health Checkup, Kevalam 750 Rupayalu Matrame, NL Speciality Hospitals, Magunta Layout, Nelluru.